ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా వినాయకుడి చిత్రపటం ఉండటం ముఖ్యం అని వాస్తుశాస్త్రం సూచిస్తోంది ఇంటి ప్రవేశద్వారం అందంగా ఉంటే ఆనందం సంతోషం మీ సొంతం అవుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపదకు శ్రేయస్సుకు చిహ్నం ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టడం తప్పనిసరి ఇంటి పూజగదిలో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ముఖ్యం ఇలా చేయడం వల్ల ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడు యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే బీరువా ఇంటి నైరుతి మూలలో ఉంచండి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచడం సానుకూలత శ్రేయస్సును కలిగిస్తుంది కొంతమందికి ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా ప్రశాంతత ఉండదు ఇలాంటివారు ఇత్తడి లేదా వెండి చేప విగ్రహాన్ని ఇంటిలోపల పెడితే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది మెటల్ తాబేలు విగ్రహాన్ని ఇంటిలోపల పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఆనందం ఉంటుంది ఈ విగ్రహాన్ని ఇంటిలో పెడితే ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులకు ప్రశాంతత చేకూరుతుంది జ్యోతిషాస్త్ర ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు వంటగదిని ఆగ్నేయం లేదా దక్షిణ ఆగ్నేయ దిశల్లో ఉంచాలి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల సంపద పెరగడంతో పాటు కెరీర్ అవకాశాలు మెరుగవడానికి తోడ్పడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు ఇంటి నుంచి నెగిటివ్ శక్తిని పారదోలుతుంది ఇందుకోసం బాత్రూవంలో ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పుని పోసి ఒక మూలలో ఉంచాలి మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు పడకగదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతిదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది వాస్తు ప్రకారం నెమలి ఈకను శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు నెమలి ఈకలను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో మట్టితో చేసిన దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి